Asya Upanishad Satyasya Satyamiti Mahavai Satyam Yashamesha Satyam Yadi Tavad Upanishad Brahmaikatma Pratipattam Pramana Kurvanti Adham Apramana Bhavayu Na Kurvantya Veti Chet Anantam Susham Adhagmi Shetamiti Sambhavad Evam Vadan Vantavyaha Upanishad Pramanya Pratishedhartham Bhavataha Vakyam Upanishad Pramanya Pratishedham Kirna Karot Deva Nirvad Opa Prakasham Atha Karoti Yadi Karoti Bhavatu Tada Pratishedhartham Pramanya Bhavat Vakyam Mishcha Opa Prakasham Opa Vakyam Pratishedhavakyam Pramanya Bhavat Deva Upanishadam Pramanyam Pratavakochyam అంటే ఇక్కడ ఈ మీమాంసలో నాకు తెలుసున్న నాకు అర్థమైన విషయం ఏమంటే ఏదైనా ఒక వాక్యము ప్రమాణమైంది. ప్రమాణము అంటే అది జ్ఞాన సాధనము అని టెక్నికల్ మీనింగ్. జ్ఞాన సాధనం ప్రమాయాకరణం ప్రమాణం. ప్రమాణము అంటే అథెంటిక్, మనం దాన్ని స్వీకరించాలి. ఇట్స్ అన్ అథెంటిక్ టెక్స్ట్. అనేక వాక్యాలు ఉంటే టెక్స్ట్ అంటారు. ఒక వాక్యం ఉంటే ఒక వాక్యం తత్వమసి అహం బ్రహ్మాస్మి అటువంటి వాక్యం అథెంటిక్ అంటే ఇట్ ఈస్ ట్రూత్. అది ట్రూత్ ఎందుకైంది? వైఖరి అవకనిషేకిస్తు అంటే మా తాతగారు చెప్పారు, లేకపోతే మనుష్యం నుంచి వస్తుంది, పరపరగా వస్తుంది. పరపరగా వస్తుంది ఆ కారణంగా అది ప్రమాణము అంటాం లేదు, అలా చెప్పట్లేదు. ప్రమాణం అది ప్రమాణం ఎప్పుడైందంటే మీకు అది అర్థమైనప్పుడు ప్రమాణం. అది ప్రమాణం ఉత్పన్నం చేస్తే ప్రమాణం. ప్రమాణం అంటే యథార్థం జ్ఞానం. మీకు దానివలన యథార్థమైన జ్ఞానము వహిస్తే అది ప్రమాణం. కాబట్టి కేవలము గతానుగతికో లోక అనే దృష్టి కాకుండా, అంటే అందరూ అది అనుసరిస్తున్నారు కాబట్టి మనం అనుసరిద్దాము అనే దృష్టి కాకుండా, మనం ఇతరులు ఎంతమంది అనుసరించినా మన మటుకు మనం తెలుసుకుని అనుసరి అందరూ చేసే పని మనం చేయొచ్చు, తప్పేది కాదు. కానీ మనం చేసే టైం వచ్చేప్పటికీ అది అందరూ చేశారా లేకపోతే ఎంతమంది చేశారు అది లెక్కలన్నీ పక్కన పెట్టి మనం తెలుసుకుని మనం అర్థం చేసుకుని మనం చేయాలి. ఇప్పుడు శివాయ మహామంత్రం, అది మహామంత్రము అనేక వేల సంవత్సరాల నుంచి అనేక తరాలు జపిస్తూ వచ్చారు. దాని మీద శివపురాణంలో ఏమి ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది, కాబట్టి నేను ఓం నమః శివాయ జపం చేస్తున్నాను. ఇది ఒక అప్రోచ్, విచ్ ఇస్ గుడ్ టు బిగిన్ విత్. దీనికి టు బిగిన్ విత్ బ్రహ్మచారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇట్ ఈస్ గుడ్. కానీ ఎప్పటికైనా ఓ పరిస్థితి నిర్మాణం కావాలి. ఏమని మీరు ఏకాంతంలో కూర్చునే ఓం నమః శివాయ చిత్త రకాలలో జపం చేసినప్పుడు మీకు ఒక అనుభూతి, శాంతి, ఉల్లాసం, లేకపోతే ఒక ప్రసన్నత మీకు అనుభవానికి రావాలి. అప్పుడు అది అక్కడికే దాని యొక్క ప్రమాణత్వం స్థిరం ఎక్కడైనా. అలాగే ఆత్మ సంసారి కాదు అని శాస్త్రం చెప్తుంది. తన యొక్క అసంసారిత్వము ఏ కొద్ది మేరకైనా తన తన యొక్క పూర్ణత్వము ఏ కొద్దిగానైనా తన అనుభవించాలి. అప్పుడే దాని యొక్క ప్రామాణ్యము యథార్థంగా స్థిరపరిచినట్లు అవుతుంది అని ఆ చర్చని బట్టి నాకు ఆ రకంగా అనిపించింది. గమనించండి. తర్వాత అత్ర భవంతో ప్రమంతు కపరిహారం ఇది అది అది చూడాలి. అత్ర భవంత అంటే పూజనీయులైన కవరు చెప్పండి, బ్రువంతు చెప్పండి, ఏమిటి చెప్పాలి? పరిహారః ఇప్పుడు ఈ పరిస్థితికి దీనికి సమాధానం ఏం చెప్పాలి? అది అది కూడా సిద్ధాంతే అంటున్నాడు. ప్రభుత్వ కపరిహారః ఉపనిషత్తు ప్రమాణం కావచ్చు, ప్రమాణము నిషేధించే మీ మాట కూడా ప్రమాణం కావచ్చు. పరిహారము తప్పించుకునే ఉపాయము చెప్పవలము. పూజన పూజనీయులము ఉంటే దీనికి పరిహారము చెప్పవచ్చు. పూజనీయులకు మీరే దీనికి పరిహారము చెప్పవచ్చు.
దీనికంటే ఏమిటి పది దేనికి? మీ మాట ప్రమాణమైతే ఉపనిషత్తు కూడా ప్రమాణమే. ఉపనిషత్తు ప్రమాణము కానిచో ప్రమాణము నిషేధించే మీ మాట కూడా ప్రమాణము కాకూడదు అనే సమస్య. మీరు చెప్పిన మాట ప్రమాణమా కదా? ప్రమాణం. ఎందుకని మీరు ఏ అర్థాన్ని బోధించదలుచుకున్నారో అర్థం నాకు ఉదయించింది. కాబట్టి మీ వాక్యము, మీరు ప్రయోగించిన వాక్యము తన కర్తవ్యాన్ని చేసింది. ఆ వాక్యంలో లోటు ఏమీ రాలేదు, ఇబ్బంది ఏమీ కలగలేదు. కాబట్టి మీరు పలికిన వాక్యము నాకు జ్ఞానాన్ని ఇచ్చటం ద్వారా తాను ప్రమాణము, ఆ వాక్యము ప్రమాణము అని నిర్ధారితమైనప్పుడు, అదేవిధంగా ఉపనిషత్తు చెప్పిన వాక్యం కూడా అది విన్న వారికి జ్ఞానాన్ని కలిగించే సందర్భంలో ఉపనిషద్ వాక్యం ప్రమాణమైతే. కాబట్టి ఉపనిషద్ వాక్యం ప్రమాణమైతే కాబట్టి ప్రమాణం కాదని పుట్టేదానికి ఏం లేదు. సరే, అయితే ఉపనిషద్ వాక్యం ప్రమాణం అని మనం స్వీకరించినట్లయితే మళ్ళీ కర్మకాండకి ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి ఈ విరోధం అంతా మళ్ళీ ప్రారంభం మళ్ళీ వరకు వచ్చింది కదా. కాబట్టి దీని నుంచి తప్పించుకునే ఉపాయం మీరే చెప్పండి అని సిద్ధాంతి పూర్వపక్షిని ఛాలెంజ్ చేశారు. దాని మీద పూర్వపక్షాక్యేషప్రామాణ్యం ప్రతిషేధార్థ ప్రతిపత్తి ప్రకాశన ప్రతిపత్తి. అంటే ఇప్పుడు పూర్వపక్షి అంటాడు ఏమయ్యాలా మాట్లాడతావు? ప్రత్యక్షంగా అంటే నేను నోటితో పలుకుతున్నాను, నువ్వు చెవితో వింటున్నాను. ప్రత్యక్షం అంటే కంటితో చూడడానికి శబ్దం కదా, శబ్దాన్ని కంటితో ఏం చూస్తాను? మనిషిని కంటితో చూస్తున్నాం, ఆ మనిషి పలుకుతున్నాడు, ఆ పలికిన పలుకు చెవికి వినబడుతున్నాయి, అర్థం తెలుస్తుంది, అది ప్రత్యక్షం అంటే. ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తుంది నా వాక్యము ప్రామాణ్యము కలదు అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఎలాగా? నేను ఉపనిషత్తులకు ప్రామాణ్యము నిషేధించడానికి నేను వాదిస్తున్నాను, ఉపనిషత్తుల యొక్క ప్రామాణ్యాన్ని తిరస్కరించడమే నా యొక్క అభిప్రాయము. ఆ విషయం, నా అభిప్రాయం నీకు అర్థమైంది, అది ప్రత్యక్షంగా తెలుస్తుంది. కాబట్టి నా వాక్యము యథార్థ జ్ఞానాన్ని ఇస్తోంది. దీపాన్ని వెలిగిస్తే రూపం ప్రకాశిస్తోంది, అది మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. కాబట్టి దీపము ప్రకాశింపజేసేది, వస్తువులను ప్రకాశింపజేసేది అనే విషయంలో భ్రమకు తావు లేదు. ఇది కూడా భ్రమే. నేను ఉపనిషద్ వాక్య ప్రామాణ్యాన్ని నిరాకరించడానికి కూర్చున్నాను, అది కూడా ప్రత్యక్షంగా తెలుస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా తెలుసుకున్న దానిని నువ్వు వ్యతిరేకిస్తావేంటి? అది స్పష్టంగా తెలుసుకుంటే దానిని నువ్వు ఎలా వ్యతిరేకిస్తావు అని పూర్వపక్షం యొక్క అభిప్రాయం. కానీ ఈ నా వాక్యము ఏమిటది? ఉపనిషత్తు ప్రమాణము కాదు అనేది వాక్యములకు తాత్పర్యము. ఉపనిషత్తు యొక్క ప్రామాణ్య నిరాకరణము అనే జ్ఞానము, అగ్ని రూపమును ప్రకాశింపజేయము అనే జ్ఞానము వలే ప్రత్యక్షముగా అనుభవములకు వచ్చుతున్నది. నేను అంటున్నాను ఉపనిషత్తుకు ప్రామాణ్యము లేదు అని. నువ్వు విన్నావు, నీకు నేను ఆ అభిప్రాయం నీకు అర్థమైంది అంటే ఆ వాక్యము, నేను ప్రయోగించిన వాక్యము, నేను కన్వే చేయదలుచుకున్న మెసేజ్ని నీకు కన్వే చేసేసి ఆ విధంగా ఆ వాక్యము ప్రమాణమే. అలాగే అగ్ని దీపం వెలిగించిన వెంటనే ఇంకో ఉన్న వాటిని ప్రకాశింపజేయడం దాని ధర్మం, అవన్నది చేసేసుకోండి. అలాగే నా వాక్యం కూడా చేసుకోండి. వాక్యము దీపం ఉంటుంది. ఆ దృష్టాంతాన్ని మీరు గమనించాలి. వాక్యము దీపం ఉంటుంది. సాధారణంగా మనం దీపాన్ని, దీపం ఫిజికల్గా ఉంటుంది, స్థూలంగా ఉంటుంది, అది వెలిగిపోతూ ఉంటుంది, దాని వెలుగులో అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి దీపము ప్రకాశకము అంటే ప్రకాశింపజేసేది అనేది మనకు స్పష్టంగా స్థూలంగా తెలుస్తూ ఉంటుంది. కానీ సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీపము ఎటువంటి పని చేస్తుందో వాక్యం కూడా అటువంటి పని చేస్తుంది. వాక్యం కూడా అదే పని చేస్తుంది, దీపం చేసి పనే చేస్తుంది. దీపం ఏం చేస్తుంది? అంతకుముందు దీపం వెలిగించడానికి ముందు చీకటి చేత కప్పివేయబడి మనకి ఏ వస్తువు తెలియని స్థితిని మార్చివేసి అన్ని వస్తువులు స్పష్టంగా విడివిడిగా తెలిసి ఇట్లా చేస్తుంది. అలాగే వాక్య ప్రయోగానికి ముందు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ నుండి మనకేమీ తెలియని స్థితి ఉండగా వాక్య
వాక్యాన్ని ప్రయోగించి అది మీరు విని అర్థం చేసుకోగానే ఆ పరిస్థితిలో మార్పు వచ్చి మీకు ఆ సత్యత్వానికి మించిన విషయాలని స్పష్టంగా తెలుస్తూ ఉంటారు. కాబట్టి వాక్యము దీపము వంటి కాబట్టి ఆ చర్చలో అదొక చక్కటి దృష్టాంతం, దాన్ని అలా వీలుపెట్టకుండా శంకరం ఇస్తూ ఉంటాను. కాబట్టి నా వాక్యము ప్రమాణం, దీపం ఎలా అయితే వస్తువులను ప్రకాశింపజేస్తుందో అదేవిధంగా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని నేను ప్రయోగించే వాక్యము స్పష్టంగా ప్రకాశింపజేస్తాను, నీకు తెలిసి ఇట్లా చేస్తాను. కాబట్టి నీకు ప్రమ ఉత్పన్నము కనుక నా వాక్యము ప్రమాణము అని పరోపక్షం సిద్ధాంతం. దాని మీద సిద్ధాంతం ప్రత్యయప్రమాక్షాంకు ఉపనిషత్సు ఉపలభ్యమానాసు. అయితే దీపంలో అయితే పదార్థాలు ప్రకాశింపజేస్తుందో, నీ వాక్యంలో అయితే నీ హృదయంలోని భావాన్ని ఎదుటివాడికి తెలిసిట్లా చేస్తుందో, అదేవిధంగా ఉపనిషత్తులు కూడా దీపం వంటిదే. ఆ ఉపనిషత్తులు కూడా ఏం చేస్తున్నాయి, బ్రహ్మైకత్వ ప్రత్యయ జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. నేను వేరు, బ్రహ్మ వేరు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎక్కడా దీన్ని పరిశీలించారా? మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళారు, వెళ్ళేప్పుడు మీరు ఏమనుకున్నారు, నేను వేరు, వెంకటేశ్వర స్వామి వేరు అనుకున్నాను. కానీ మీరు ఎప్పుడైనా ఆ దర్శనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకో సంగతి అర్థం ఏమిటంటే, మీరు అనుకున్నంత భిన్నం కాదు వెంకటేశ్వర స్వామి, మీరు అనుకున్నంత భిన్నం కాదు ఆయన, మీకంటే అంత మరీ భిన్నంగా ఏమీ లేడు, మీరు మరీ అంత అయోగ్యంగా లేదు కూడా. దర్శనానికి ముందు అయోగ్యులు లేదుకోండి, అయోగ్యులు పాపాత్ములు అల్పులు అన్నీ, దర్శనం అయిన తర్వాత కూడా అంతేనా? ఆ దర్శనం వల్ల మీలో ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదా? కొంచెం దేవుడికి దగ్గర అవ్వలేదా? మీరు అయ్యారు కదా. అంటే ఏమిటి, ఇన్ ప్రిన్సిపుల్ మీకు దేవుడికి మధ్య ఉన్న దూరం తగ్గి కొంత దగ్గర అయ్యారు కదా. మరి అదే అద్వైతం, అద్వైతం వైపు అడుగు పడింది. తర్వాత దర్శనము అంటే వెంకటేశ్వర స్వామిని మీరు ఎక్కడ ఎక్కడ దర్శనం ఎక్కడ దర్శించారు అంటే, గుడిలో అక్కడ 10 అడుగులు దూరంలో దర్శించారు. అదే మరి తెలుగు తక్కువ అండి, దాన్నే తెలుగు తక్కువ. ఎందుకంటే ఇది ఫండమెంటల్ ట్రూత్ ఏమిటంటే, ది సబ్జెక్ట్ అబ్జర్వ్స్ ది ఆబ్జెక్ట్, ది మూమెంట్ ఆఫ్ అబ్జర్వేషన్, ద డిస్టెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ 0. సో మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు 10 అడుగుల దూరంలో ఉన్నారని మిమ్మల్ని మీరు నచ్చ చెప్పుకుంటున్నారు గతానుగతికంలో ఉన్న హాలాగా. కానీ మీ చేత దర్శింపబడే వెంకటేశ్వర స్వామి 10 అడుగుల దూరంలో ఉన్నాడా, మీ హృదయంలో ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడు. మీరు సూర్యుడు చేసి చూస్తున్నప్పుడు సూర్యుడు బోట్ల మైండ్ దూరంలో ఉన్నాడా, లేక మీ కంట్లో ఉన్నాడా? మీ కంట్లో ఉంటాడు, మీ కంట్లో ఉంటాడు సూర్యుడు. బోట్ల మైండ్ దూరంలో ఉంటే మీరు ఎలా చూస్తారు? మీ కంట్లో ఉంటేనే చూస్తారు. మీ కంట్లో ఉంటే కూడా కాదు, మీ కళ్ళు ద్వారా హృదయంలో ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా మీ హృదయంలో ఉంటాడు. మీ హృదయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు దర్శిస్తారు. ఏ కారణం చేతనైనా మీ హృదయంలోకి రాలేదనుకోండి, ఏదైనా అడ్డుపెట్టారు, అడ్డుపెడితే మీ కట్టులోకి రాలేదు, కళ్ళు ద్వారా హృదయంలోకి రాలేదు అంటే దర్శనం కాలేదు. కాబట్టి దర్శనం అనేది ఎప్పుడూ హృదయంలోనే ఉంటుంది. కాబట్టి మీ హృదయంలో జ్ఞానరూపంగా మీరు విజ్ఞానమయ్యు, మీ హృదయంలో జ్ఞానరూపంగా దర్శించేటువంటి వెంకటేశ్వర స్వామికి మీకు మీరు విజ్ఞానమయ్యలే, మీ హృదయంలో జ్ఞానరూపంగా ఉన్నాడు ఆయనకేను మీకు అభేదమా? భేదమా? ఎంతో కొంత అభేదం కూడా ఉండదు. పూర్తి భేదం అయితే ఎక్కడ ఉంటుంది? ఆ దర్శనమే సంభవం కాదు. కాబట్టి ఈ రకమైన మీమాంస చేసేప్పటికీ మీకు కొద్దో గొప్ప తలకాయ ఉపయోగంత స్థితి వచ్చింది అంటే ఆ వాక్యము అది ప్రమాణమే అవుతుంది. బ్రహ్మ ఏకత్వ ప్రమాణం పొంపదీషు, బ్రహ్మ ఏకత్వ ప్రత్యయం ప్రమాణం పొంపదీ అన్నవా? ఏమిటో నేను వేరనుకుంటున్నాం, ఏమిటి వేరు, భేదం అన్నది కల్పితం. మనకి అనుభవానికి రావడానికి కొంచెం ఆలస్యమే అవసరమో, కానీ ఈ భేదం అన్నది యథార్థము కానే రాదు అనేటువంటి ఒక కన్విక్షన్, ఒక శ్రద్ధ, ఓ ప్రేమ, ఓ విసరంత అనుభవం, ఇవన్నీ కూడా అద్వైత జ్ఞానం వైపు వేసి అడుగుతుంది. అటువంటి వివేకాన్ని, అటువంటి జ్ఞానాన్ని ఉపనిషద్ వాక్యాలు కల్పిస్తుండగా కుర్వంతీషు ఉపనిషత్సు
అటువంటి జ్ఞానాన్ని ఉపనిషద్ వాక్యాలు కలిగిస్తూ ఉండగా అటువంటి జ్ఞానము ఉపలభ్యం అవుతోంది మనకి. ఆ ఉపనిషత్తులు అలాంటి జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అనే అనుభవం మనకు కలుగుతుంది. అది ప్రత్యక్షంగా కలుగుతుంది. కలుగుతుంటే కష్టరహితమ ప్రద్వేష, ఉపనిషత్తులు ప్రమాణం కాజాలము అనేటువంటి ద్వేషము నీకు ఎందువల్ల ఉన్నది? ఈ భేద బుద్ధి అభేదముల ద్వేషము దీనికి హేతు ఏమి అని ప్రశ్నించాడు. కాబట్టి ఉపనిషత్తులు అలా ప్రత్యక్షంగా మనకు అనుభవాన్ని కలిగిస్తూ ఉన్నట్టు ఉన్నప్పుడు కాబట్టి కొద్దిపాటి వేదాంత అధ్యయనం చేస్తేనే వాడికి ఆ మాత్రం గ్లిమ్స్ కింద వాడికి ఉత్సాహం అనుభవానికి వస్తుంటే ఆ తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న మహాత్ములు అది ప్రత్యక్షంగా కరతల ఆమలకం అరచేతిలో ఉసిరి కవలే అభేద జ్ఞానాన్ని వాళ్ళు అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉంటే ఉపనిషద్ వాక్యంలో ప్రమాణములు కావు అని తిరస్కరించుట సంభవము కాదు. ప్రతిషేధ అంటే తిరస్కరించుట, అనుపపత్తి అంటే అసంభవం. కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణం కావు. అది ఎందుకంటే కర్మకాండ ప్రామాణ్యం పోతుందేమో, ప్రత్యక్ష ప్రామాణ్యం పోతుందేమో, అనుమాన ప్రామాణ్యం పోతుందేమో అని వెళ్ళబెట్టుకుని ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని తిరస్కరించుట సంభవమే కాదు. శోకమోహాది నివృత్తిశ్చ ప్రత్యక్షం ఫలం బ్రహ్మైకత్వ ప్రతిపత్తి పారంపర్య జనితం. ఇప్పుడు చూడండి, ఒక ఆయన డబ్బు పోయింది, ఏదో డబ్బు పోగొట్టుకుంటాడు, ఆశ దురాశ పెట్టుకుంటాము, ఆ దురాశతో ఎక్కడ దాపిక వాడు ఎక్కువ వడ్డీస్తాడని మనం అక్కడ దాపిస్తాం. అది బాగా వెళ్తూ మ్యాక్సిమా ఒక ఫైనాన్స్ సంస్థ, దాని పేరే మ్యాక్సిమా. సికింద్రాబాద్లో సికింద్రాబాద్ వెళ్తుంటే పెద్ద ఆర్చి కింద ఉంది మ్యాక్సిమా 24% ఇంట్రెస్ట్. ఎక్కడైనా ప్రపంచంలో 24% ఇంట్రెస్ట్ ఎవరు వేస్తారు? వాడు 24% ఇస్తే వాడికి తెలియదు. మొదటి నెల ఇంట్రెస్ట్ జాయిన్ అయిన వెంటనే ఇవ్వకూడదు, లేదు నెల కూడా వేయండి. మొదటి నెల ఇంట్రెస్ట్ మీరు జాయిన్ అవుతుంది ఇచ్చేస్తారు. అంటే ఒకటి మీరు 100 రూపాయలు అనుకోండి, మొదటి నెల ఇంట్రెస్ట్ అంటే 3000 వస్తుంది. 24% 2000 వస్తుందేమో అనుకుంటున్నాను. సో 2000 వస్తుంది అంటే మీరు 100 వాడికి ఇస్తూనే ఇంకో సర్టిఫికెట్ 100 రూపాయలు దాచి మీకు సర్టిఫికెట్ 2000 ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. సో ఎంత బాగుంది, 5 లక్షలు తీసుకెళ్ళి వాడు ఇంటి పెట్టారు, వీళ్ళకి 2000 వాడు ఎందుకు కూడా ఇస్తాడు? ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేట్ డీల్, బార్గెయిన్, చాలా గుడ్ బార్గెయిన్ ఇట్ ఈస్. ఎందుకంటే ఈ బార్గెయిన్లో 95,000 వాడికి డీల్ ఉంది, 2000 మీకు తీసు, 100 వాడు చేసి కూడా 2000 తీసుకుంటారు. ఆశ ఆశ ఏమిటి, 100 వాడు చేయించి 2000 తీసుకుంటే అది ఆశ ఉండదు. ఎందుకంటే ఈ 100 ఇలాగ బంగారు గుర్తు పెట్టే బాధలాగా అలా గుర్తు పెడుతూనే ఉంటుందని వీడి అభిప్రాయం. కానీ వీడు 2 నెలలు ఆగాలి, ఎందుకంటే ఫస్ట్ మంత్కి ఇచ్చేసాడు కదా, సెకండ్ మంత్ ఉంది, సెకండ్ మంత్ అయ్యాక ఇస్తాడు. అది అంటే 2 మంత్స్ 60 డేస్ ఆగాలి. మనం 60 డేస్ ఆగితే మళ్ళీ 2000 వచ్చేస్తాం. ఇంకేం కావాలి, 60 డేస్ అయ్యేప్పటికీ వితిన్ 60 డేస్ ఆ ఆర్చ్ మీద అది లేదని తీసేసాడు. మనం అరెస్ట్ చేశారన్నారు, ఇదన్నారు అదన్నారు, ఆ డబ్బులన్నీ పోయాయి, ఆ రకంగా డబ్బులు పోయాయి. నేను కాకినాడ వెళ్ళేప్పటికీ లీఫిన్ అని ఒక సంస్థలో మిత్రులందరూ పెట్టారు, లీఫిన్ దాని పేరు, లీఫిన్ మరి ఏదో ఆ పదం లీఫిన్ ఎల్బిఏఎఫ్ఐ దాంట్లో పెట్టడం చాలా ధనాన్ని పొందుకున్నాం. మీరు ఆత్మకోసం చూపిస్తారు, మీరు మాకు ఏదైనా చెప్పండి, నేను మాత్రం ఏం చెప్తాను, ఏదో చెప్పారు వాళ్ళు. మార్నింగ్ సేపు చూసుకుంటే ఏదో కొంత వైరాగ్యం చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ నాతో ఏమన్నారంటే మాకు కొంచెం మనస్సు తేటపడిందండి, మేము సమయానికి వచ్చారు, మేము మాధ్యాపిల్లలతో ఎక్కడ విశ్రాంతి లేకుండా చాలా కష్టంగా ఉన్నాము, ధనవంత పొంది లేని పెళ్ళతో ఉన్నాము, అందరూ పడుకుంటే భోజనం చేసి పెట్టుకుంటున్నాము,
ఎవరు కూడా పోయిన కూడా పోదు. ఎందుకంటే ఇంట్లో నడుస్తూ ఉంటుంది, ఇదంతా అదనపు సొమ్ము, దాచిపెట్టిందంతా అదనపు సొమ్ము. కాబట్టి గడుపుండా భోజనం చేయడం, గడ్డ పెట్టుకోవడం, మళ్ళీ సాయంకాలం ద్వారా గడ్డ పెట్టుకుని మళ్ళీ రాత్రి దోషం చేసి గడుపుండా భోజనం చేయడం, మళ్ళీ గడ్డ పెట్టుకోవడం. నేను నిద్ర లేచి పొద్దున్నే నిద్ర లేచి మళ్ళీ కాఫీ తాగేసి మళ్ళీ గడుపుతున్నాయి. సో ఇలాగ ఇలా గడిపించా ఇలాగే ఉంటుంది వెళ్ళ. ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు ఏడుపు ఏడ్చే సెషన్స్ ఉంటాయి, ఏడవాలి. ఆ సెషన్కి ముందు మీరు చూసినట్లయితే అర్థం అవుతుంది. కాఫీలు ప్రిపేర్ చేసి చక్కచక్క కాఫీలు టీవీ ఎవరికి కావాల్సిన వాళ్ళు తాగేసి సరిగ్గా టైం వచ్చేవాళ్ళు. ఏడుపు సెషన్ అవుతుంది. ఏడుపు సెషన్ అయిపోయి మళ్ళీ ఈ కబుర్లు ఆ కబుర్లు పోయాడు ఎంత చేయాలి ఈ కబుర్లు వెళ్ళి అదృష్టం ఉంటుంది, భాగ్యం ఉంటుంది అని పై పై మాట్లాడమని చెప్పడం. లోపల లోపల బంగారం ఎక్కడ పెట్టాడంటో అది మళ్ళీ వాళ్ళలో వాళ్ళు చెప్తారు. ఈ లోపల మళ్ళీ పురోహితులు వస్తాడు, అరే భక్తులు గారు వచ్చారు రండిరా అని వెళ్ళి ఆ నువ్వులు అవి నువ్వులు కట్టలు దాని బలు తీసుకెళ్ళి చెరువుకో లేకపోతే కాలుకో వెళ్ళి ఒక మూత వేసి తొంభై యాభై నువ్వులు అలాగే ఆధారపడి అవును వేసి ఆ తంతులు నడిపించి మళ్ళీ మళ్ళీ రా తొంభై ఏళ్ళకి వచ్చేప్పటికి మళ్ళీ ఆ ఎవరా భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయా అసలు మళ్ళీ కూర బొప్పు పులుసు పోయి మళ్ళీ మళ్ళీ మన వాడు పోయాడని మళ్ళీ సాయంకాలం ఇంకొక ఏడుపు సెషన్. మనుషులు ఇలాగే ఉంటారు. అంటే ఒక రకంగా దుఃఖించడానికి కూడా అలవాటు అయింది, బెంగకి అలవాటు పడి ఉంటారు, దుఃఖించడానికి అలవాటు పడి ఉంటారు, అయ్యి అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా దుఃఖించాల్సిన అవసరం లేదు, మీరందరూ ఎడిపింపు, ఇంకా దుఃఖానికి హేతు ఏమీ లేదు అని నేను వేదాంతం వైరాగ్యం చెప్పాను. చెప్తే వాళ్ళే ఉన్నారు, మాకు మనస్సు బయటపడింది, మీరు చాలా సమయం పెట్టారు అని మళ్ళీ వాళ్ళు లేకుండా రైల్వే స్టేషన్ మొత్తం ఈ గ్యాంగ్ అంతా వచ్చేసారు. ఇంతకుముందు వచ్చేసారు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నారా అని రైల్వే వాళ్ళకి ఇది ఒక చూసారు సార్, నాకు అలాంటి ఇష్టం ఉంటుంది మొన్న మేమందరం ప్లాట్ఫామ్ టికెట్ మళ్ళీ ఇంతమంది వచ్చేసారు అది మిగతా ప్యాసింజర్స్కి అడ్డవుతుందేమో. అంటే వాళ్ళు అన్నారు అది మీరు అలా చింతించకండి, ఎందుకంటే ఈ కాకినాడ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళలో 10లో ఒక్కడే రైలు ఎక్కేవాడి, తొమ్మిదిలో ఆగిపోయేవాళ్ళే. కాబట్టి ఈ కాకినాడ యొక్క రైల్వే స్టేషన్ యొక్క సంప్రదాయమే అలా ఉంది. ఆ కిటకిటకిట్లు ఆడిపోతూ ఉంటుంది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా, అలా అందరూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కడు పెట్టి ఎక్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది. కాబట్టి మీరు ఎన్ని చెంత చేయడం నాకు ధైర్యం చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పారు మీరు రావడం వల్ల ముఖ్యంగా మాకు ఈ బెంగ పోయింది, ఈ వారంలో ఉన్న పాఠంలో ఆ బెంగ పోయింది, మేము మళ్ళీ మామూలు మనుషులు అయ్యాం, డబ్బు దిక్కుమాలకు ఎలాగో పోయింది బెంగ ఒకటి శక్తి లోపల. కాబట్టి ఇప్పుడు చెప్పండి భగవద్గీతకి వైరాగ్యానికి ప్రామాణ్యం ఉందంటారా లేదంటే లేదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే ఆ ప్రత్యక్షంగా దాంట్లో ఉన్నటువంటి తత్వ అనుభవానికి వస్తుంటే సౌకర్యం చేసే నీవు సంసారికి కాదు, నీకు పోయింది ఏమీ లేదు అయినా నీకు పోయేది ఏమీ లేదు. నువ్వు ఉంటే బెదపెట్టుకోవడం, పోయింది పోయింది బెదపెట్టుకోవడం తప్ప పోయేది ఏది లేదు. ఏది నీదో అది ఎన్నటికీ పోదు, ఏది నీది కాదో అది నీది కానీ కాదు, పోవడం లేదు రావడం లేదు. నీవు బెదపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని మనం అన్నట్లయితే నీవు అసంసారికి ఆత్మస్వరూపము సంసారం లేదు అనే మాట మనం ఏదైతే అన్నాము ఆ మాట ఇట్ డిడ్ వర్క్. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్? ఇట్ ఈస్ వర్కింగ్. కాబట్టి శోక మోహాది నివృత్తిష్ట ప్రత్యక్షం భావం, శోక నివృత్తి ప్రత్యక్ష ఫలం, ప్రత్యక్ష ఫలం శోక నివృత్తి. మోహ నివృత్తి, మోహం అంటే ఏమిటి? మోహం చేయడంతో మోహం అనేది భ్రమ, ఏది భ్రమకి మోహం అంటే మోహం లేకపోతే వేదాంతంలో తను చూస్తూ ఉంటుంది. మోహానికి అర్థం ఏంటంటే ఒక సత్యాన్ని తెలుసుకోలేక తప్పుగా తెలుసుకోవాలి, ఇది మోహం, ఇది మోహం. చింతామణి అని కథ ఉంది, లీలాశుకుడు చింతామణి అని కథ ఉంది. ఈ లీలాశుకుడు గోడ దాటేసి అర్ధరాత్రి 12 గంటలకి చింతామణి దగ్గరికి వెళ్తాడు. చింతామణి అంటే ఆవిడ ఒక వేశ్య, గొప్ప జ్ఞానం కలది. అర్ధరాత్రి 12 గంటలు దబదబ తలుపుతంటే వెనకాల తలుపు, బ్యాక్డోర్ తలుతాడు. మీరు వెళ్ళి ఎదురా ఫ్రంట్ నుంచి రావాల్సింది పోయి బ్యాక్ నుంచి ఎవరు వచ్చాడా అని ఆవిడ కంగారు తలుపు తీస్తే
ఆ పరిచయానికి దీపం పడుతుంది, కళ్ళు తీస్తే వీడక్కడ వర్షం తడిసిపోయి ఉన్నాడు, ముద్ద రక్తం, ఎందుకంటే పాము రోజు ఎన్నో చంపాడు, చంపడం అంటే వాడి చేతుల్లో చచ్చిపోయింది, వాడు ఆవేశంలో పాము తాడుతుంది దాన్ని పుట్టుకుని ఏదో ఆగేస్తే ఆ రక్తం అంతా వీటి శరీరం మీద పడింది. ఆ సంగతి కూడా వాడికి తెలియదు, ఏమిటా అవతారం, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ మహావర్షంలో ఎలా వచ్చాము, వీడు వీడు అవతల కాలం అవతల ఉండేవాడు, ఈ కాలం ఇవతల ఉండే చింత, ఆ కాలం ఈరుకుని వచ్చేసాడు, ఎలా వచ్చావు రాదు అని అడిగితే నేను ఈరుకుని వచ్చాను. ఈతడానికి మహావేగంతో నది ప్రవహిస్తుంది, నది అనుకోండి మహావేగంతో ప్రవహిస్తుంది, నువ్వు ఎలా ఇదేమంటే అక్కడ ఒక దొంగ దొంగింది నాకు, ఆ దొంగను పట్టుకుని ఈదేశాను, అది దొంగ కాదు ఒక మనుష్య శవం, ఆ వరదలో కొట్టుకొచ్చిన ఒక శవం దొంగ, శవం ఉబ్బిపోయి తేలుతుంది, వాడు అది దొంగ నొప్పుని దాన్ని అడ్డుగా పెట్టుకుని ఇరుకుంటూ రావచ్చు, ఓడ దుంపేశాడు. ఎలా ఇదంతా ఇంత ఇంత మోహంలో నువ్వు ఉన్నావు, ఇదంతా కూడా మోహము అంటే అంటే వీడంటాడు మోహం అంటావు ఏమిటి, ప్రేమ కదా అది అంటాడు, మోహం ఏమిటి ప్రేమ కదా, కాదురా నువ్వు కొనుక్కుంటావు మోహం అది ఏమిటి, మోహానికి ప్రేమకి తేడా ఏమిటి అని చర్చ మొదలవు. ఈ దేహమే భోగ సాధనము అనేది మోహము, అది ప్రేమ కాదు జ్ఞానం కాదు అది మోహము, వేశ్య ప్రేమిస్తోంది నన్ను అది మోహము, వేశ్యలు ఎవరిని ప్రేమించము, మా వృత్తి లేదు అలాగే ప్రేమించే ప్రసక్తే లేదు, అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు అది మోహము, నువ్వు ప్రేమ పడుతున్నావు అది ప్రేమ కాదు అని చెప్తుంది. ఇప్పుడు ఆయన అంటాడు మరి అసలైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే అప్పుడు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు, ఆవిడ గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర శ్రీకృష్ణ మంత్రాన్ని ఆవిడ ఉపదేశం పొందుతుంది, ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది, నువ్వు ఈ మంత్రాన్ని జపం చేసుకో ధ్యానం చేసుకో అప్పుడు నీకు హృదయంలో అనుభవానికి వస్తుంది ప్రేమ, అది ప్రేమ, ఇదంతా మోహం అంటే వాళ్ళు ప్రథమ గురువు ఆవిడ పాదాలు కనిపెట్టుకుని కొంత తపస్సు చేసుకుంటూ ఇది మీరు చదువుకుంటారు లీలాసుకు శ్రీకృష్ణ కర్ణావృతంలో మొట్టమొదటి ఆవిడికి దండం పెడతారు, మొదటి శ్లోకంలో నా గురువు చింతామణి అనే వేష్య అని ఆవిడ దండం పెట్టి అక్కడ వాళ్ళు రాస్తారు. కాబట్టి అది మోహం, అలాగే డబ్బు ఉన్నట్లయితే మనకి శుభం ఉంటుంది మోహం, చింతామణి చేయదు ధనము పోగేసినట్లయితే మనకు సుఖం కలుగుతుంది మోహం, ధనము పోగు చేసి పెట్టుకుంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది మోహం, సెక్యూరిటీ ఉంటుంది అది ధనం వల్ల ఇన్సెక్యూర్ అయిపోతుంది, సెక్యూరిటీ ఉండదు కానీ వీడు సెక్యూరిటీ ఉంటుందని అనుకుంటాడు దాని పేరు మోహం. ఇటువంటి మోహము మనిషిని చాలా దుఃఖపెడుతుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇది ఒక పెద్ద మోహం. ఆ మోహము తొలగిపోతుంది మీరు కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు, వీడు శోకిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఎందుకో ఒకదానికి శోకిస్తూ ఉంటాడు, ది వే ఆఫ్ బుద్ధ ద వే ఆఫ్ క్రైస్ట్ ఇందులో ఉంటాడు అంటే రెండు వేలు ఇప్పుడు ఎవరో పోయారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు క్రైస్ట్ వస్తాడు జీసస్ క్రైస్ట్ ఇలాగా వీడు పోయాడు తల్లి ఏడుస్తుంది అంటే ఆయన మిరకిల్ చేస్తాడు వాడు బతుకుతాడు, బతుకుతే అప్పుడు ఆ తల్లి సుఖపడుతుంది, ది వే ఆఫ్ క్రైస్ట్ వే ఆఫ్ బుద్ధ ఉంటుంది అలా ఉండదు దానికి డిఫరెంట్గా ఉంటుంది అంటే కొంత చాలామంది ఏమనుకుంటారు దరిద్ది ఓన్లీ వే అనుకుంటారు అనుగ్రహం చూపించే ఉపాయం ఏమిటి అంటే ఆ పోయిన వాడిని బతికిద్దాం లేకపోతే వాడికి ఎవరికో రోగం వచ్చింది అనుగ్రహం చూపించాడు క్రైస్ట్ ఎలా చూపించాడు అనుగ్రహం ఆ రోగాన్ని పోగొట్టాడు అదే అనుగ్రహం ఇది క్రైస్ట్ వే విచ్ ఇస్ ఫాల్ బుద్ధావే అని ఇంకోటి ఉంది బుద్ధావే ఎలా ఉంటుందంటే బుద్ధుడు రోగిష్టవాడిని తీసుకొచ్చి బుద్ధుడి దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన ఆ రోగిష్టవాడికి ఎవరు బోధించారంటే దేహము నీకు కాదు రోగం కూడా నీకు కాదు నీ స్వరూపం దేహంలో అతీతమైంది అని బోధించారు వాడని తెలుసుకుని ఆ దేహము కర్మాలు కర్మ పరంగా ఆ దేహం అది తొలగి వాడు జ్ఞానంలో జీవిస్తాడు అది గుర్తు
అలాగే ఒక తల్లి తన కొడుకు పోయాడని శవాన్ని తీసుకొస్తుంది, నువ్వు రక్షించండి నన్ను కాపాడండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీకు అందరికి తెలుసు, నేను చెప్పాను, ఒక గుప్పెడు బియ్యం తీసుకురా, నేను నీ కొడుకుని బతికిస్తాను, బతికించడానికి ఒక గుప్పెడు బియ్యం తీసుకురా అంటాడు. అంటే ఆవిడంటుంది గుప్పెడు ఏమిటి, మణుగు బియ్యం ఉన్నాయి ఇంట్లో, ఆ మణుగు బియ్యం పట్టుకొచ్చేస్తా అని అంటుంది. అంటే కాదు, మీ ఇంట్లో నుంచి పట్టుకొస్తే మంచి రాదు, అది గుప్పెడు బియ్యం కావాలి, ఎవళ్ళ గృహమో ఎవళ్ళు చచ్చిపోలేదో అటువంటి గృహం నుంచి కావాలి. మృతి అంటే అపవిత్రం కనుక ఆ మృతి ఉన్న గృహం నుంచి బియ్యం పనికిరాదు, మృతి లేని గృహం నుంచి బియ్యం కావాలి. అంటే అప్పుడు ఆవిడ ఈ వెతకడం ప్రారంభించింది. గ్రామం అంతా వెతికింది, ఎక్కడా మృతి లేని గృహం దొరకలేదు. అప్పుడు ఆవిడ వెనక్కి వచ్చింది. ఈ లోపల సాయంకాలం అయింది, పొద్దున్న మొదలైంది, సాయంకాలం అయింది వెతకడం. వెనక్కి వచ్చేప్పటికి ఆవిడ ముఖంలో శోకం లేదు, బుద్ధుని కాలు కొట్టుకుని నాకు జ్ఞానాన్ని ఉపదేశించారు. అంటే మరి కొడుకు ఈ సంగతి అది సెటిల్ అయిపోయింది, ప్రతిష్టం సరే అయితే జ్ఞానాన్ని ఆవిడ సన్యాసం తీసుకుంటుంది. బుద్ధుని దగ్గర శ్రవణ కింద ఉండి శేష జీవితాన్ని తపస్సు తీసుకోబడు. దిస్ ఈజ్ ది బుద్ధావే. కాబట్టి శోక నివృత్తి, మోహ నివృత్తి, ఇది ప్రత్యక్షం ఫలం. ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ఫలాన్ని పొందవచ్చు, ఆ విధంగా ఉపనిషత్తు ప్రవర్తిస్తోంది. కాబట్టి బ్రహ్మైకత్వ ప్రతిపత్తి పారంపర్య జనితం అంటే ప్రత్యక్ష ఫలం అంటే ఇప్పుడు హఠాత్తుగా నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసిందా అంటే పొందవే, హఠాత్తుగా బ్రహ్మజ్ఞానం నేను రాలేదు. సో ఆ బ్రహ్మజ్ఞానానికి ఇంకా మధ్యలో దూరం ఉంది, ఆ బ్రహ్మజ్ఞానం అవలంబించి చూద్దాం. నీవు సంసారాన్ని కావు, నీకు శోకములకు హేతువు ఉంది, బ్రహ్మకు శోకం ఉండదుగా, నీకు కూడా శోకములకు హేతువు లేదు, శోకం తగ్గింది. అంటే ఏమంటుంది, బ్రహ్మైకత్వ జ్ఞానానికి కొంచెం పరంపర ఒక అడుగు ముందుకు వెళ్ళేవా లేదా. మోహం పోయిందనుకోండి, ధనముందు వ్యామోహం పోయిందనుకోండి, మీరు బ్రహ్మైకత్వ జ్ఞానానికి కోడుగు ముందుకు వేశారా లేదా. కాబట్టి ఉపనిషత్తులు చేసేటువంటి మోహం వల్ల శోకమోహ నివృత్తి తగ్గుతోంది. ఆ విధంగా ప్రత్యక్షంగా మనం బ్రహ్మ విజ్ఞానాత్మ ఏకము అనేటువంటి జ్ఞానానికి అడుగు మీద అడుగుకి ముందుకు వెళ్ళడం అనేది ప్రత్యక్షంగా అనుభవంలో ఉంది. ఇంతకనే మనం ఏమంటా ఉంటే వేదాంత శ్రవణం చేసిన తర్వాత దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ది ఇన్నర్ కెమిస్ట్రీ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ ఇన్నర్ కెమిస్ట్రీలో మార్పు వచ్చేస్తుంది, విల్ నాట్ రిమైన్ ది సేమ్. అంటే వాడు శ్రద్ధగా శ్రవణం చేస్తే కొంతమంది దే స్టిల్ దే ఆర్ ఏబుల్ టు డిఫీట్ ది ఉపనిషత్. వాళ్ళు వాళ్ళ ఎక్సెప్షన్ అంటే ఉపనిషత్తు అలాగా ఏదో సామెతి ఉంది. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఆవుకి ఆ వర్షం యొక్క ప్రభావం తెలుస్తుంది, కానీ దున్నకి అలాగే దున్న మీద పడ్డ వర్షం లాగా కొంతమంది మీద ఈ ఉపనిషత్ వాక్యాలు ఏ ప్రభావాన్ని చూపించారు. వాళ్ళు అలా వినేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా సంసారాన్ని భద్రంగా అతి పెట్టుకుని ఆ సంసారంలో వెళ్ళిపోతారు. అటువంటి దృష్టాంతాలుగా పలుకుతాం. ఇన్ జనరల్ కొంత ప్రేమతో శ్రద్ధతో విన్నారు అంటే దే ఆర్ నాట్ ది సేమ్ పర్సన్స్ అయినా, దే ఆర్ నాట్ ది సేమ్ పర్సన్స్. వాళ్ళలో ఎంతో కొంత మార్పు వస్తుంది. అంటే అర్థం ఆ మార్పు ఎటువైపు ఉంటుంది, ఆ బ్రహ్మైకత్వానికి దారి తీసి బ్రహ్మైకత్వ ప్రతిపత్తి పరంపరానికి దానికి ఏ దశగా చూద్దాము. విజ్ఞానమయ ఆత్మకు బ్రహ్మతో ఐక్యం యొక్క జ్ఞానం వల్ల పరంపరగా అంటే వలస వలసగా శోకంతో అవుతుంది, మోహంతో అవుతుంది, భయంతో భయం పోతుంది. భయం దేనికి, మహాత్ముడు అడవి దారి కూడా వెళ్తున్నాడు, ఎందుకంటే ఓ బ్రహ్మరాక్షసి ఏదైనా ఆగుతుంది, ఈయన కళ్యాణం పోయి అయిపో ఈ బ్రహ్మరాక్షసి ఏమిటి, చెట్టు మీద ఉంటుంది బ్రహ్మరాక్షసి, వేదం వల్లుస్తూ ఉంటుంది కూడా పైగా అంత్యత దాని బ్రహ్మరాక్షసి ఏమిటి. మన వాళ్ళ కథలో వేదం వల్లించే రాక్షసి నాకు ఒక సద్బ్రాహ్మణుని భోజనం చేయడానికి ఇంతకాలానికి అవకాశం ఉంటుంది, ఆకలిగా ఉన్నాను, దొరక వరకు ఎప్పుడు చేసేవాళ్ళు రావట్లేదు, ధర్మముఖానికి వచ్చాము, నేను ఇప్పుడు తినేస్తాను అని అంటుంది. అప్పుడు మనం నిజంగా తినేద్దాం, ఇప్పుడు తినేస్తాము
ముందు కొంచెం భయపడతాడు, తర్వాత సరే కానీ అని రిజైన్ చేస్తాడు. రిజైన్ చేయడం సరిపోతుంది, భయం ఉండదు. అది చూస్తుంది వీడి కళలో భయం లేదు. అది ఆ బ్రహ్మరాక్షసు చూసి, ఏం భయం ఎట్లదా, నేను నిన్ను తినేస్తాను అంటున్నాను రా, నేను నిన్ను షేకాన్ చేస్తున్నానా, ఏం ప్రేమగా నిన్ను తినేయడానికి సిద్ధమవుతున్నా, భయం కలగట్లేదా అంటే లేదంట. అది అవుతుంది. ఎందుకంటే నీకు భయం ఎందుకు లేదు అంటే ఆత్మకి నాశం లేదు, దేహానికే వినాశము. పైగా ఆత్మ అయినప్పటికీ ఏది నేనో అది నీవే అంటాడు. అంచేత నాకు భయం లేదు, మొట్టమొదటి భయపడ్డాను. కానీ తత్వాన్ని స్మృతికి తెచ్చుకుంటే దేనికి భయపడాల్సింది లేదని నాకు అనిపించిందా, లేదు భయపడుతుంది అంటే అది నా బ్రహ్మరాక్షసుకున్న ఆత్మ అది ఉంటే ఏదో దోమ ఇలాంటివి ఏగా దోమ విధంగా అది ఆత్మ కలిగి ఉంటుందో అసలు ఆత్మకి ఏక్యా అవుతాయని అని అడుగుతుంది. అడిగితే ఏం చెప్తాడు, చూడు దేహం అనేది ఉంది కదా, పూర్వం కూడా నీకు దేహం ఉండేది, నాలాంటి దేహమే ఉండేది. ఇప్పుడు ఆ దేహం పోయి బ్రహ్మరాక్షస దేహం నీకు వచ్చింది, కానీ నువ్వు అదే ఆత్మ మాట్లేదు. అదేవిధంగా దేహం మారినా ఆత్మ మాట్లేదు, నీ విషయంలోనూ నా విషయంలో అంటే అదేవిధంగా మన అందరి దేహంలో ఆత్మ ఒక్కటే ఉంటుంది, అన్ని దీపాల్లో ఒకటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది. పైగా దేహం పుట్టినప్పుడు ఆత్మ పుట్టదు, దేహం గిట్టినప్పుడు ఆత్మ గిట్టదు అని చెప్తాడు. అంటే అలాగా దాని కూర్చో అని ఆ మర్రి చెట్టు మీద ఉంటుందిగా ఇది, ఆ మర్రి చెట్టు మీద కొంచెం పిలిచి కొంచెం కూడ మీద కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి అది కింద కూర్చొని ఆ చెట్టు కొంచెం చెప్పు ఆత్మ తెలుస్తున్నాడు. సో ఆత్మ విచారం అది వీడికి గురు శుశ్రూష చేసి ఆ జ్ఞానాన్ని పొంది వీడిని బుధాల మీద ఎత్తుకుని ఆ పళ్ళు ఫలాలతో సహా వీళ్ళు వెళ్ళాల్సిన గ్రామానికి యువతల దిగబెట్టేస్తుంది, అడవి దాటం చేసి దిగబెట్టేసి సెలవు తీసుకోవాలి. సో అని కథ. కాబట్టి ఈయనకి భయపడలేదు, చూసారా భయపడలేదు ఆయన. ఎందుకు భయపడలేదు అంటారు, ఆత్మజ్ఞానం వల్ల భయపడలేదు. కాబట్టి ఉపనిషత్తుని శ్రవణం చేస్తే చాలండి, శ్రద్ధతో మీరు శ్రవణం చేస్తే ముందు భయం ఈ బిక్కు బిక్కు అంటూ భయం ఉంది చూసారా అది. అన్నిటికీ డబ్బు ఉందనుకోండి, ఈ డబ్బు ఇచ్చేస్తే మనం ఏమైపోతామో అని భయం, అందుకోసం వీడికి మనం అది చచ్చిపోతున్నామేమో అని భయం అది, రోగం వచ్చేస్తుందేమో అని భయం అది పోతుందండి. భయం ప్రత్యక్షం ఏదో. కాబట్టి ఈ విధంగా ఈ విషయాన్ని మేము ఇంతవరలో చెప్పి ఉన్నాము. ఇది అవోచ ఎక్కడ అవచ్చామా అవచ్చా చెప్పి ఉన్నాము, చెప్పి ఉన్నాము అంటే 147 చెప్పాను. కాబట్టి అది రాసి పెట్టాను, అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ తెలుగులో రాసేదానికి మళ్ళీ వేరే ప్రచురించడానికి అనవసరం కదా. అది మనం ప్రచురించామంటే విద్యార్థులకు కొంత సేవ చేయడం కోసం ఉద్దేశం. మంచి తస్మాత్తోత్తరత్వాత్ ఉపనిషదం ప్రతి ప్రామాణ్య శంకా తావత్ నాస్తి. కాబట్టి ఈ విధంగా ఉత్తోత్తరత్వాత్ ఉత్తరాన్ని 147లోను ఇతర స్థలాల్లో విస్తారంగా నేను చెప్పాను. కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణము కాదనే శంక అయితే లేదు, కొన్ని శంకలు ఇంకా మిగుతాయి. కాబట్టి ఉపనిషత్తు ప్రమాణం అయితే కర్మకాండ బతికేమిటి, దాన్ని ఏం చేయాలి, ఈ ఉపాసనలు ఏం చేయాలి, ఈ సంసారంలో భేదానుభవం కలుగుతుంది దాని మాట ఏమిటి, ప్రత్యక్ష మాట ఏమిటి, అనుమానం మాట ఏమిటి, అవి ఆ శంకలు అలా ఉంటాయి. వాటిని మనం పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అసలు ఫండమెంటల్గా ఉపనిషత్తు అయథార్థము అనేటువంటి అజ్ఞానానికి తాగులేదు, ఆ శంకలకు తాగులేదు. కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణము, అవి యథార్థ జ్ఞానాన్ని మనకి ఇస్తాయి. యచ్చోక్తం. ఇప్పుడు ఉపనిషత్తులు ప్రమాణమైతే అనేక అభ్యంతరాలను పూర్వపక్షులు ఏమనెత్తారు,
మొదటి అభ్యంతరం ఏమిటి? స్వార్థ విఘాతం. ఎందుకంటే బంధమే ఎవరికి ఉండదు. బంధం లేకపోతే మోక్షం ఉండదు. మోక్షం లేకపోతే మోక్ష శాస్త్రం ఉండదు. మోక్షశాస్త్రం ఉండకపోతే మోక్షశాస్త్ర ఉపదేశం ఉండదు. అప్పుడు ఉపనిషత్తులకు కూడా నిలబడడానికి తావులేని స్థితి ఏర్పడుతుంది. స్వార్థ విఘాతం అంటే తను కూర్చున్న కొమ్మని తనే కొట్టేస్తుంది. తను ఉపనిషత్తుల కొమ్మ మీద కూర్చుంటాడు, ఉపనిషత్తు అనే బొమ్మ మీద కూర్చుంటాడు. కూర్చుని వీడి చర్చ పూర్తయ్యేప్పటికీ ఉపనిషత్తులతో ఏమీ లేదు అని చెప్పేది. దాన్ని స్వార్థ విఘాతం అది పూర్వపక్షి లేవనెత్తినటువంటి ఒక పెద్ద అభ్యంతరం. స్వార్థ విఘాతకరత్వాత్ అప్రామాణ్యం ఇది తదపి నా. తన తనకి తానే ఆలంబనం లేకుండా చేసుకుంటుంది కాబట్టి ఉపనిషత్తు ఉపనిషత్తు చెప్పిన బ్రహ్మైకత్వాన్ని స్వీకరిస్తే అంగీకరిస్తే ఉపనిషత్తు అనే శాస్త్ర బోధకి తావు లేకుండా బుద్ధుడే ఉండదు. కాబట్టి స్వార్థ విఘాతం కలుగుతుంది కనుక ఉపనిషత్తులకి ప్రామాణ్యము లేదు అని ఒక వాదం చెప్పాడు పూర్వపక్షి. చెప్పాడు అది సరికాదు. ఎందుకంటే తదర్థ ప్రతిపత్తే బాధకాభావాత్. ఇది ఒక కొత్త ఎత్తుగడ. ఎత్తుగడ అంటే ఆర్గ్యుమెంట్లో కొత్త కొత్త పంట. ఎలాంటిదే ఇప్పుడు త్రాడు చూశారు, త్రాడు చూసి మీరు పాము అనుకున్నాడు, అయం సర్ప అని ఒక జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానము అది యథార్థము కాదు. ఎందువల్ల? ఎందువల్ల యథార్థం కాదు? ఎందువల్ల అంటే ఇది త్రాడు బాగు కాదు అనే జ్ఞానం తర్వాత కలిగింది. దాన్ని బాధక జ్ఞానము అంటారు. బాధక జ్ఞానం అంటే అంతకు ముందు కలిగిన జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి ఇంకో జ్ఞానం కలిగింది. ఇంకో జ్ఞానం కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళు కొనుక్కుపోయిందన్నట్టుగా. సో ఇంతవరకు ఇది ఇంత బాగు అనుకుంటున్నాడు. నేను నిన్న కథ చెప్పాను కదా, ఆ కథ బాగు కలవడం కథ చెప్పాను కదా. ఆయన అడుగుతారు, ఎలా మరి ఏం పేపర్ ఆకు తింటే చేరు లేదన్నావు అన్నది అంటే మరి అప్పుడు ఆర్పించింది ఇప్పుడు చేరుగానే ఉంటాడు. అప్పుడు అనిపించిన జ్ఞానం దాన్ని తిరస్కరించేటువంటి జ్ఞానం తర్వాత ఎలా మరి మిరపకాయ నవ్వి తీయ కారణం లేదన్నావు కదా మరి అప్పుడు ఆలోచిస్తుంది ఇప్పుడు బాగా కారణంగా ఉందని పెదవని కూడా పొందుతున్నాయండి. అంటే అప్పుడు కారణం అనిపించలేదు మరి ఇప్పుడు కారణం అనిపిస్తుంది. ఇది ఎలాగంటే ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఎక్సర్సైజ్ వచ్చే ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యాలు మంచిదని వీడు ఓవర్ ఎంథూజియాజంతో ఎక్సర్సైజ్ చేస్తూ ఇస్తాడు. అయిపోతుంది 30 నిమిషాలు 40 నిమిషాలు ఎత్తు కూర్చోండి ఎప్పుడో వాళ్ళని చేసేస్తాడు. అప్పుడు బాగానే ఉంటుంది. చాలా చుట్టూ రాత్రి ఉపయోగం చేసి అప్పటికి ఉండదు. అప్పుడు అనుకుంటాడు ఈ ఎక్సర్సైజ్లు మనకి అనుకూలం కాదు అని. అప్పుడు జ్ఞానం అంటే అంతకుముందు కలిగిన జ్ఞానము ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరము అనే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరి. కాబట్టి దీన్ని బాధక జ్ఞానం అనమాట. కాబట్టి ఎక్కడైనా సరే బాధక జ్ఞానం ఉన్నట్లయితే అంతకుముందు ఉన్నది అప్రమాణం. ఉపనిషత్తు బ్రహ్మైకత్వాన్ని చెప్తావు నువ్వు. అంటే అర్థం ఏంటి? నువ్వు సంసారం అనుకుంటున్నావు, నువ్వు యథార్థంగా సంసారం కాదు. అంటే సంసారిత్వాన్ని బాధించి అసంసారిత్వాన్ని ఉపనిషత్తు బోధించింది. కాబట్టి అసంసారిత్వం బోధించిన తర్వాత వీళ్ళకి అనుభవానికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సంసారినే అని మళ్ళీ అనుభవానికి వస్తే అప్పుడు దానికి మళ్ళీ బాధకం వచ్చింది. అటువంటి బాధకము ఒకసారి మీకు అనుభవానికి వచ్చిన తర్వాత యు విల్ నెవర్ లూజ్ ఇట్ కాదండి. నాకు వచ్చింది మళ్ళీ లూజ్ అయిందంటే మీకు వచ్చిందని భ్రమపడ్డాను. ఒకతను అన్నాడు, ఏమండి నేను 6 నెలల నుంచి నిజంగా నేను కొవ్వూరు వెళ్ళాను. కొవ్వూరు వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిశారు, నేను 6 నెలల నుండి ఈ చక్ర మెడిటేషన్ ఇది కానీ చక్ర మెడిటేషన్ చక్రాల మీద ధ్యానం చేస్తున్నానండి. క్రమంగా మెల్లమెల్లగా మూలాధారం నుంచి స్వాధిష్టానానికి అక్కడి నుంచి మండుకోవడానికి అనాహతం దాకా పట్టుకొచ్చాను. కానీ మళ్ళీ అనాహతం నుంచి విశుద్ధికి పైకి రావడానికి సిద్ధి పోయేదానికి ఎందుకు దాని ఊళ్ళో ఏం చేయాలి నేను అడిగాను. ఇది ప్రశ్న. అంటే నేను చెప్పాను చూడు, అది పైకి లేచినప్పుడు నీ ప్రభ ఇప్పుడు జారిపోయినప్పుడు నీ ప్రభ ఈ చక్ర మెడిటేషన్ నీకు ఇచ్చి ఉంచుకుంటావా? ఏమో ఇది కాదు పెట్టేది కాదు. నీకు
నేను ఉపయోగపడి మెడిటేషన్ ఏంటనే చెప్తాను, నా దగ్గర కూర్చొని అతను ఆ వారంలో నా దగ్గర కూర్చున్నాడు. అప్పుడు నాకు ఈ మెడిటేషన్ బాగుందండి, ఇది చక్రాల పైన ఉండాలి, ఇది ఈ సమస్య తొలగి మనస్సు కొంచెం పుట్టుబడింది. కాబట్టి అలాగా నాకు జ్ఞానం కలిగిపోయింది, నాకు బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఇందులో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఉన్నారు నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది అంటే ఇప్పుడు ఇంకో స్వామి ఆయన అలాగే అంటుంటారులేండి, శుభపక్షంలో బ్రహ్మజ్ఞానం, శుభ కృష్ణపక్షంలో మళ్ళీ అజ్ఞానం అలాగే ఉంటుందో మీరు ఏమనుకుంటున్నారు అని నాకు సర్దుబాటు కలిగించేసి చెప్పారు. అలాంటి కుంటిరి కేసులు పక్కన పెట్టండి, అటువంటి అసందర్భమైన కేసులు పక్కన పెట్టి మీరు యథార్థంగా శోకము పోతే మళ్ళీ తిరిగి వచ్చిందా, శోకం ఏదైనా ఒక వ్యామోహం తొలగిపోతే మళ్ళీ వచ్చిందా, ఏదైనా ఒక భయం పోతే మళ్ళీ వచ్చిందా కాదు. బాధక ప్రత్యయము కాదు, బాధక జ్ఞానం ఉండదు. బాధక జ్ఞానము లేదు కాబట్టి ఉపనిషద్ జ్ఞానము సత్యం అని అలాగా ఈ ఆర్గ్యుమెంట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో తదర్థ ప్రతిపత్తే బాధకాభావ ఉపనిషత్తులు చెప్పేటువంటి ఒక తాత్పర్యం ఉంటుంది, అది చెప్పిన ఒక విషయము, అది మీరు తెలుసుకుంటారు. ప్రతిపత్తి అంటే జ్ఞానం, ప్రతిపత్తి అంటే జ్ఞానం, అది మీకు తెలియాలి. కొంచెం పుస్తకం వల్లించామని కాదు, అది మీకు తెలియాలి. తెలియాలంటే అనుభవానికి రావాలి. తెలియడం అంటే ఇప్పుడు వల్లించడం వేరు, తెలియడం వేరు. వల్లించడం వేరు, తెలియడం వేరు. దీని ఒక మహాత్ముడు హిందీలో ఏమని చెప్పేవారంటే వేదాంతకు సీఖనాహి జ్ఞానా హై, వేదాంతకు సీఖనా అవు వేదాంతకు జ్ఞానా. ఆయన ఏమన్నా కాశీ ఆయన కాశీలో ఉండేవారు. ఆయన ఏమన్నారంటే వేదాంతకు సీఖనా ఓ అలగ్ బాధ, వేదాంత సీఖనేసే సంపూర్ణానంద వేదాంత విశ్వవిద్యాలయసే ఆపో పత్రం ఇదేగా. అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉంటుంది, సంపూర్ణానంద విశ్వవిద్యాలయం, వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు, పత్రం ఇదేగా. అప్పుడు అప్పో ఏంటో వచ్చా మా చెప్పింది లేదు, ఒక బిరుదుమో అని లభిస్తే డబ్బు కూడా లభిస్తుంది. అది వేదాంతకు శిక్షణ, వేదాంతకు ధ్యాన అది వేరు. కాబట్టి వేదాంతం యొక్క స్వరూపం యొక్క అనుభవానికి వచ్చిన తర్వాత అది ధ్యాన అంటే అనుభవానికి రావాలి. అనుభవానికి వస్తే దానికి ఇంత బాధకం, దాన్ని బాధించేటువంటి జ్ఞానం. ఇది హిందీలో చెప్పారా, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ వేదాంత, ఇట్ ఈస్ నోయింగ్ వేదాంత. They don't know Vedanta. What people do is they learn Vedanta. They do not know Vedanta. కాబట్టి knowing, ప్రతిపత్తి అంటే knowing. ఒకసారి knowing అని కనుక వచ్చిందంటే ఇక దానికి బాధక ప్రత్యయం. దీనికి దృష్టాంతం చెప్తారు, నిప్పులో వేరు పెడితే కాలు అని మీకు తెలుసా? తెలుసు కదా, ఎప్పుడు తెలుస్తుంది? నేను ఆలోచించే ఏం చిన్నపిల్లలకి తెలీదు, చిన్నపిల్లలు మంట చూసి పండుకుంటారు, వాళ్ళు పొడిలో చేయి వేలు పెడతారు, చేయి కాల్చుకుంటారు చిన్నపిల్లలు. వాడికి తెలిసింది ఎప్పుడో తెలిసింది, 4 ఏళ్ళో 5 ఏళ్ళో ఎప్పుడో తెలిసింది. వాడు చేయలో నిప్పులో తీసుకుంటూ వేలు పెట్టాడు, కాలేదు తెలిసింది. నిప్పు కాల్చును, నిప్పు లేనిది కాల్చును అనే జ్ఞానం ఉంది. దానికి బాధక జ్ఞానం ఎప్పుడైనా కలుగుతుందా జీవితంలో? ఇంకా మళ్ళీ ఎప్పుడూ కూడా బాధక జ్ఞానం కలగదు. వేదాంత జ్ఞానం అలాంటి దానికి బాధక జ్ఞానం ఉంటుంది, బాధకం మరి ఎక్కువ. తదర్థ ప్రతిపత్తే బాధకాభావ నహి ఉపనిషద్భ్యః బ్రహ్మ ఏకమేవ అద్వితీయం నైవ చ ఇది ప్రతిపత్తిరస్తి. అంటే ఇది ప్రతిపత్తి నాస్తి అని అర్థంలో అస్తి కాదు, అదక్కడ పెట్టాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, శంకరుల కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతం. ఆయన కాలంలో ఆయన అంటున్నారు ఉపనిషత్తులలో బ్రహ్మైకత్వం బోధింపబడింది కాబట్టి ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని బోధిస్తున్నాయి అని ముందు జ్ఞానం కలిగి ఆ తర్వాత నైవం ఈ ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని బోధించుటలేదు అనే జ్ఞానం కలిగిందా, అలా ఎప్పుడైనా కలిగిందా?
అటువంటి జ్ఞానము, ప్రతిపత్తి అంటే జ్ఞానం, అటువంటి జ్ఞానము నాస్తి, లేదు. మీరు ఉపనిషత్తులు చదివారా? ఆ చదివాను. మీకు ఏమర్థమైంది? ఏముందండి, విజ్ఞానాత్మని వాడు వేరే ఏం లేడు, బ్రహ్మ కంటే భిన్నంగా లేడు, బ్రహ్మయే. వీడు అజ్ఞానం చేత అలా అనుకుంటున్నాడు తప్ప విజ్ఞానాత్మ బ్రహ్మ కంటే భిన్నంగా లేడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి మీకు జ్ఞానం కలిగిందా? ఎప్పుడు కలిగింది జ్ఞానం? 40 ఏట కలిగింది. మళ్ళీ 50 ఏట ఉపనిషత్తు చదివినప్పుడు ఈసారి ఉపనిషత్తు ఇంకో రకంగా అర్థమైందండో నాకు. అప్పుడేమో ఏకత్వాన్ని చెప్పినట్టు అర్థమైంది, కానీ ఇప్పుడేమో భేదాన్ని చెప్పినట్టే నాకు అర్థమవుతుంది. అలా ఎవడైనా ఉన్నాడా ఈ సృష్టిలో? లేడు అని శంకరులు అంటున్నారు. ఆ తరువాత కలికాలంలో అలాంటి వాళ్ళు కూడా వచ్చారు, అది వేరే సంగతి. కానీ ఆయన కాలంలో ఉపనిషత్తు అంటే బ్రహ్మయత్వ జ్ఞానం. కాబట్టి అటువంటి బాధక జ్ఞానం ఎవరికీ కలగలేదు. కనుక బాధక పరిచయ భావాలు ఉపనిషత్ జ్ఞానం ప్రమాణం, ఉపనిషత్తు ప్రమాణం. దానికి దృష్టాంతం, యథా అగ్ని ఉష్ణ విచ్ఛేదశ్చ ఇతి అస్మాద్ వాక్యాద్ విరుద్ధార్థద్వయ ప్రతిపత్తి. ఇప్పుడు ఓ వాక్యం, దీనికి ఒక దృష్టాంతం చెప్తున్నాను. అంటే ఆ దృష్టాంతం ఏంటంటే వ్యతిరేక దృష్టాంతం. అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మ విజ్ఞానాత్మ ఒక్కటే అని చెప్పారని నాకు అర్థమైంది, అలా అర్థమైంది, అలాగే అర్థమవుతుంది, అలాగే అర్థమవుతుంది. కానీ ఎవరో ఈ మధ్యన మళ్ళీ నేను ఉపనిషత్తులు చూశాను, నాకు ఈసారి ఏమర్థమైందంటే ద్వైతమే ఉపనిషత్తులు పోదని తెలిసింది. అలాంటి పరిస్థితి, అటువంటి బాధక జ్ఞానము సంభవం కాదు, అటువంటిది లేదు. ఎలాగుందండి, దీనికి వైద్య దృష్టాంతం, ఇతర దృష్టాంతం ఎలా ఉంటే, ఒకడొకడు అగ్ని వేడిగా ఉంటుందని నాకు తెలిసిందండి, అగ్ని వేడిగానే ఉంది. కానీ నేను అలా చిన్నప్పుడు అలా అనుకున్నాను, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ పరిశీలించి చూసినట్టే అగ్ని చల్లగా ఉంది అని ఎవరికైనా అనుభవం అలా ఉంటుంది. యథా అగ్ని ఉష్ణ శీతశ్చ అని అలాంటి అనుభవం సరిగ్గా అదేవిధంగా బ్రహ్మైకత్వాన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి ముందు తెలిసి తర్వాత మళ్ళీ అప్పుడే లేదంటే అలా భ్రమపడ్డాను నేను. ఈ మధ్య నాకు అర్థమైపోయింది, బ్రహ్మైకత్వాన్ని ఉపనిషత్తులు చెప్పటం లేదు, ద్వైతాన్నే చెప్తున్నాను. ఆ విధమైనటువంటి బాధక జ్ఞానానికి అవకాశమే లేదు. ఇదంతా కూడా అక్షుపగమ్య చెప్పే ఉంటా, అక్షుపగమ్య అక్షుపగమ్యవాదము. ఈ అభ్యుపగమ్యవాదము అంటే అసలు సృష్టి వాక్యాలన్నీ అభ్యుపగమ్య చెప్పారని ముందుకొండ వెంకటరామ శాస్త్రి గారు వేదాంత సర్వస్వం అనే గ్రంథంలో సృష్టి వాక్యాలన్నీ అభ్యుపగమ్య చెప్పినవే అభ్యుపగమ్యవాదము అనుకుంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఓ పేషెంట్ ఉన్నాడు, ఓ పేషెంట్ ఒక ఆమె ఉన్నాడు, ఆమె పెద్ద ధనవంతుల కుమార్తె, కోటీశ్వరుల కుమార్తె. ఆమెకు ఏదో నడువు నొప్పి, నడువు నొప్పు లేకపోతే ఏదో నొప్పి వచ్చిందని ఆవిడే వెళ్ళింది డాక్టర్ దగ్గరికి. కోటీశ్వరుల కుమార్తె, ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏం చేశాడు, అది పరీక్ష చేశాడు ఫిజికల్గా. తర్వాత ఏదో మారని కనిస్తాను, ఏమి లేదు ఆవిడ నొప్పి కూడా, ఆవిడ భ్రమే, ఆ నొప్పి లేదు లేదు, ఈ నొప్పి నడువు నొప్పి అనేది కూడా భ్రమ ఉంటుంది ఒకప్పుడు. కానీ ఆ మాట వాడుకుంటుంటే వాళ్ళు ఏమో ఆ నీకే నీకు వస్తే తెలుస్తున్నారు, ఉక్రోషం కూడా నడువు నొప్పికి ఈ సమస్య ఉక్రోషం వస్తుంది. కాబట్టి వాళ్ళతో అలా అనుకోండి, ఆ డాక్టర్ అలా అంటాం, ఈ ఎంఆర్ఐ ఇవన్నీ చూసి నాకు తెలుస్తూ ఉంటుంది లేదు. ఒక డాక్టర్ గారు రావడం ఉన్నారు, నా దగ్గర 2 రకాల పేషెంట్లు వస్తారండి, ఏ పేషెంట్ హూ ఇస్ నాట్ ఏ పేషెంట్ అండ్ ఏ పేషెంట్ హూ ఈజ్ ఏ పేషెంట్ అని చెప్పాడు. ఆయన పేషెంట్ హూ ఇస్ నాట్ ఏ పేషెంట్ చూసి ఆయన ఏం చేశాడంటే, తెలిసిపోయిందమ్మా నాకు నొప్పికి కారణం ఉన్నది, హేతు ఉన్నది, నేను నీకు మందు ఇచ్చేస్తున్నాను, తగ్గిపోతుంది, నువ్వు పొద్దున్న 1 సాయంకాలం 1 టాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ పిల్స్ ఇచ్చాడు, 3 రోజులు వేసుకుంటే తగ్గిపోతున్నాను. అసలు 2 రోజులు అయ్యేప్పటికే నీకు తేడా కనపడుతుంది, 3 రోజులు పూర్తిగా పోతున్నాను. 2 రోజుల తర్వాత ఆవిడ ఫోన్ చేసి తగ్గుతోందో అని, 3 రోజుల తర్వాత తగ్గిపోయిందని చెప్పి అలా ఉంటుంది. కాబట్టి ఈ ఆ దృష్టాంతం దాన్ని ఆయన ఎందుకు చెప్పాడు, ఈ పిల్స్ వేసుకో తగ్గిపోతుందని ఎందుకు చెప్పాడు అంటే ఆవిడికి నొప్పి ఉందని తెలుసుకుని చెప్పాడు ఆ మాట. లేదు, ఆవిడికి నొప్పి లేదని తెలుసు వీడికి, దీనికి ఆవిడ అనారోగ్యం ఏమీ లేదు అని తెలుసు. కానీ ఎలా మాట్లాడుతున్నాడు,
అనారోగ్యం ఉన్నట్లు అని ఆవిడ చెప్పి మాటని అవును అని స్వీకరించి మాట్లాడుతున్నాడు. అవును నిజమే, నీకు మందిస్తున్నాను అంటాడు. కానీ తనకు తెలుసు ఏమని, దీనికి అనారోగ్యం ఏమి లేదు. దీన్ని అభ్యుపగమ్యవాదము, ఆ అభ్యుపగమ్యవాదాన్ని అభ్యుపగమ్య అంటే అభ్యుపగమ్య అంటే స్వీకరించి, ఎదుటివాడి చెప్పిన మాటను స్వీకరించి మాట్లాడాడు. ఇంతవరకు కొంతసేపు అలా మాట్లాడతాను, ఆ తర్వాత ఇంతవరకు నువ్వు చెప్పిన దాన్ని కాదనలేని నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాను నేను, నువ్వు చెప్పింది ఏ టు సి అంతా తప్పు, నువ్వు చూసుకుంటావు అని త్రోసిపించుకో. ఆయన చెప్పకుండా ఉంటారంటే అభ్యుపగమ్య చెప్పాను ఇంతవరకు, ఈ పైన నేను చెప్తాను నేను రేపు క్లాసులో.